కాన్వర్జేషన్ విత్ డాక్టర్ డా అనగాని మన డ్రాయింగ్ రూమ్లో ఈరోజు ఎవరు వస్తున్నారు ప్రతి ఇంట్లోనూ ఒక అన్న ఒక తమ్ముడు ఒక అక్క ఒక నానమ్మ ఒక అత్తగారు ఒక కోడలు ఇలా ఉన్నట్టే ప్రతి మనిషిలోనూ వేరే వేరే షేడ్స్ ఉన్నట్టే అంతా వైట్ అండ్ బ్లాక్గా ఉండదు దాంట్లో గ్రే షేడ్స్ నెగిటివ్ షేడ్స్ ఉన్నట్టే ఈ రోజుల్లో మనకి సినిమాల్లో ప్రతిరోజు ప్రతి హీరో అనేది అంటే హీరోకి ఆపోజిట్గా ఈక్వల్గా పవర్ఫుల్గా ఉండే ఆపోజిట్ హీరో మనకి అవసరము అనే ఒక పర్యాయ పదానికి ఇదైన రామకృష్ణ అలియాస్ శత్రు సో టుడే వెల్కమ్ టు దిస్ హెల్త్ షో శత్రు సో హౌ ఫీల్ ఫస్ట్ చెప్పంగానే మీరు రామకృష్ణ ఒరిజినల్ చెప్తే జనాలు కూడా తెలియాలి కదా శత్రు అంటే శత్రు ఎవ్రీబడి నో శత్రు ఒక రామకృష్ణ అనే అబ్బాయి శత్రువుగా ఎలా మారాడు అనేది ఎవ్రీబడి వాన్స్ టు నో రామకృష్ణ అనేది నా ఒరిజినల్ నేమ్ బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ నేను స్క్రీన్ నేమ్ సపరేట్గా ఉండి ఏదైనా పిలిస్తే ఇలా పవర్ఫుల్గా ఉండాలి బేసిక్గా ఫస్ట్లో నేను అంటే ఫస్ట్ నుంచి నేను విలన్ రోల్స్ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి అలా స్ట్రైకింగ్గా ఏదైనా నేమ్ ఉంటే బాగుంటుంది అని లైక్ ఐ వాజ్ డిస్కసింగ్ విత్ ఐ ఫ్రెండ్ అండ్ ఐ సైడ్ లైక్ శత్రువు ఎలా ఉంటుంది అంటే ఇమ్మీడియట్గా ఐ సైడ్ ఓకే ఫస్ట్ చాలా రిజెక్షన్స్ వచ్చాయి ఏ శత్రువు ఏంటి బాగాలేదు అది ఇది అంటే బట్ స్టిల్ ఐ వాజ్ లైక్ అందరికీ అలవాటు చేసా శత్రువు అని పిలువు శత్రువు అని పిలు పాత రోజుల్లో మనకి చూసేవాళ్ళం ఏదే దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్ అని కానీ రవి కపూర్ ఏ జితేంద్ర అని తర్వాత మారిపోయింది ఎవరికి వాళ్ళు వాళ్ళ పేర్లతోనే రావడం చాలా తక్కువ చూస్తాం ఎస్పెషల్లీ అబ్బాయిల పేర్లు మార్చుకోవడం అనేది మనం చాలా తక్కువగా చూసేది సో లైక్ యూ సెడ్ పీపుల్ ఆల్వేస్ మస్ట్ ఆఫ్ గివెన్ యూ సో ఎన్ని పేర్లలో ఈ పేరు సెలెక్ట్ చేసుకున్నాం సో లైక్ నేమ్స్ నేమ్స్ అంటే నామకరణం చిన్నపిల్లలు పెట్టిన దానికన్నా ఎక్కువ పేర్లే సెలెక్ట్ చేసుకున్నా అంటే అది స్క్రీన్ నేమ్ కాబట్టి కొంచెం ఉండాలి కదా రైట్ అంటే స్ట్రైకింగ్గా ఉండాలి ఈజీగా ఉండాలి గుర్తుండేటట్టు ఉండాలి చాలా అండ్ నెగటివ్ రూల్స్ అని డిసైడ్ చేసుకున్నాక దానికి తగ్గట్టుగా ఉండాలి అది అలాగే వెన్ యూ లైక్ ఐ స్టాక్ లైక్

నో వై డోంట్ యు ట్రై నార్మల్ కామన్ స్టోరీ కామన్ స్టోరీ ఇంక అక్కడి నుంచి నేను ఇంట్లో చెప్పలేదు అండ్ లైక్ నేను ఫిల్మ్స్ కోసం హైదరాబాద్ వెళ్తున్నానని అని చెప్పలేదు డిగ్రీ అంత పేరెంట్స్ మధ్యలో అప్పుడే అటాక్ వచ్చేస్తుంది తర్వాత హార్ట్ అటాక్ ఏదో అవును 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 గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మై ఫాదర్ మీ లైక్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే ఐ సెట్ ఫిల్మ్స్ వాట్ హీ సైడ్ హీ వాస్ హీ ఈస్ వాజ్ వెరీ బ్రాడ్ మైండెడ్ హీ ఈజ్ నో మోర్ నా బట్ హీ వాజ్ వెరీ బ్రాడ్ మైండెడ్ అండ్ ఈ సైడ్ లైక్ యూనో నీకు ఎంత చదివించాలనుకుంటున్నానో నా నువ్వు నువ్వు చదువుకో నాకేం ప్రాబ్లం లేదు ఎంత డబ్బైనా నేను పెట్టగలను బట్ నువ్వు యూనో యు ఆర్ చూసింగ్ ఇట్ థింక్ అబౌట్ ఇట్ ఇఫ్ యు ఫీల్ లైక్ జస్ట్ గో దాట్ ద ఫస్ట్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఇంపార్టెంట్ సో ఒక రెసిస్టెన్స్ కూడా ఉంటుంది డెఫినెట్గా గా ఎస్పెషలీ మనం ఆ ఫ్యామిలీ నుంచి రానప్పుడు మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియనప్పుడు ఒక అందరు టైం టెస్టెడ్ మెథడ్లో అంటే సెటిల్ అయిపోతే బాగుండు దట్ ఈస్ ద వర్డ్ సెటిలింగ్ అనేది అనుకున్నప్పుడు రెసిస్టెన్స్ ఎలా ఉండింది ఇంట్లో ఈ డాడీ సపోర్ట్ చేశారు దట్స్ రియలీ గ్రేట్ చేశారు బట్ యూనో అప్పుడు స్టార్ట్ అయింది జస్ట్ టుక్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎవ్రీ మంత్ ఒక నాకు త్రీ థౌజండ్ రూపీస్ పంపించేవారు ఇంటి నుంచి ఖర్చులకి ఒక బ్యాచులర్ రూమ్లో ఉండేవాడిని సేమ్ అందరు పడే కష్టాలే బట్ అంటే నాకు ఎక్కువ ఫోన్ చేయాలనిపించేది కాదు అంటే ఏం చెప్పాలి నెక్స్ట్ నాన్నకు ఫోన్ చేస్తే నాకు ఇలా చేస్తున్నాను నాకు ఇంత వస్తుంది నేను బతకగలుగుతున్నాను ఎవ్రీ టైమ్ ఈ యూజ్ టు లైక్ ఎలా ఉందిరా నాన్న ఎలా ఉంది అక్కడ కండిషన్ ఏంటి ఇప్పుడు అది ఇది అని చెప్పి లైక్ ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ అండ్ ఐ లైక్ యూ నో ఐ టుక్ ఆల్మోస్ట్ టూ టు త్రీ ఇయర్స్ గ్యాప్ టు గో టు గో బ్యాక్ టు హోమ్ అండ్ సీ దెమ్ మళ్ళీ ఊర్లోకి వెళ్తే అందరూ ఏంట్రా సినిమాల్లో ట్రై చేస్తున్నాడు కదా ఏమైంది అంటే చాలా నెగిటివ్స్ కూడా వచ్చినాయి ఇంకా సో ఐ టు నో అవాయిడ్ గోయింగ్ హోమ్ సో ఇప్పుడు చాలా యంగ్ జనరేషన్ తీసుకుంటే ఇదే కష్టాలు యూ లైక్ యూ జస్ట్ ఓల్డ్ సాధారణంగా అందరూ పడే కష్టాలు దాన్ని రెండు విధాలుగా ప్రోగ్రెస్ అవుతుంది ఐదర్ ఇట్లయినా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి విఆర్ సింగ్ సో మెనీ ఎస్పెషల్లీ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత అంటే ఇంకా నిస్సారంలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కమిటింగ్ సూసైడ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండి లేదు టైం నా టైం నాకు వస్తుంది మేరా టైం ఆయేగా అనే పాజిటివ్గా వెళ్ళే వాళ్ళు ఇది ఉంటుంది సో వాట్ ఈస్ ద థింగ్ విచ్ మేక్స్ దెమ్ స్ట్రాంగర్ అండ్ హౌ యూ థింక్ ఇట్ దే షుడ్ బికమ్ స్ట్రాంగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ అన్ యాక్టర్ అంటే ఐఎమ్ బేసికల్ ఎన్ యాక్టర్ సో ఐ కెన్ సే అబౌట్ యాక్టర్స్ ద కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ తనలో ఉండాలి ఎస్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఐ కెన్ డూ మోర్ మచ్ బెటర్ ఆ పాజిటివ్ ఫీలింగ్ని ఎప్పుడూ తన లోపల ఉంచుకుంటే నథింగ్ కెన్ కమ్ అరౌండ్ And there must be some supporting people around him or her, her, like I have my wife. I, I know, I know what sort of a support she is. She is really a wonderful girl. Mm. So every time you know, I I think about something. She knows mm -hmm. what are you thinking? No, it's okay, it's okay. No, tell me what is it? I'll tell her anyhow. At anyhow, like after some time also, I have to tell her. there is there is nobody to tell. So she'll say hey, why? Why are you thinking so much? Then I'll be like. ఓకే ఓకే యూ షేర్ షేర్ అయిపోయేటప్పటికి మనకి బాధ సగం తగ్గిపోతుంది యా ఎగ్జాక్ట్లీ ఇదొకటి షేరింగ్ చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనలో మనం పెట్టుకోవద్దు వాట్ దాట్ షీ టాట్ మీ యాక్చువల్లీ ఐ నెవర్ యూస్ టు షేర్ ఎనీథింగ్ ఐ యూస్ టు కీప్ ఇట్టు మై సెల్ఫ్ అండ్ ఐ థింక్ యూస్ టు థింక్ ఎ లాట్ యు నో గెట్ స్ట్రెస్డ్ మై సెల్ఫ్ సో వెన్ ఐ స్టార్టెడ్ షేరింగ్ దీస్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ హెల్దీ అంటే టోటల్గా ఫీల్ బర్డెన్ లెస్ అయిపోయి ఇంకా ఉంటాం అనమాట ఐ నో షీ వెంట్ హర్ షేర్ సో డెఫినెట్లీ షీ నోస్ వాట్ ఈస్ షేరింగ్ అండ్ దెన్ ఐ థింక్ బీన్ అూజ్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ యూ వాంట్ టు టెల్ దమ్ అంటే షేర్ చేసుకోండి డిప్రెషన్లో ఉంటే ఎస్పెషల్లీ గో మీట్ సెకండ్ థింగ్ ఐ ఐ టు టెల్ పర్సనలీస్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ నెగటివ్ ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తే ప్రొఫెషనల్ హెల్ప్ ఎగ్జాక్ట్లీ నేను నేను అదే చెప్దాం అనుకుంటున్నా ఇప్పుడు నార్మల్గా బాడీలి ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం మానసిక ప్రాబ్లం ఏదన్నా వస్తే ఎందుకు వెళ్ళము నాకు అంటే వై పీపుల్ యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి దాన్ని యాక్సెప్ట్ చేసి డాక్టర్ని కలవాలి లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి సో దాట్ యు నో ఇట్స్ లైక్ ఏ ఫిజికల్ ప్రాబ్లం మెంటల్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో లైక్ ఏ ఫిజికల్ ప్రాబ్లమ్ ఐ టోల్డ్ సో మెనీ లైక్ మై ఫ్రెండ్స్ ఈవెన్ వాళ్ళు కూడా డిప్రెషన్లో ఉండి చాలా ఆలోచిస్తుంటే నో నెవర్ డూ దాట్ ఎందుకంటే స్ట్రగల్స్ అనేవి విట్ విల్ మేక్ పర్సన్ వెరీ వీక్ సో దాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లైక్ అలాగే పాత రోజుల్లో విలేనంటే ఒక మేనరిజం ఇవ్వటం కానీ లేకపోతే డైలాగ్స్తో కానీ దేని బాగా వరీడ్ అబౌట్ దర్ ఫిజిక్ ఆర్ ఎనీథింగ్ ఇప్పుడు రావు గోపాలరావు గారు అంటే ఆయనక డిఫరెంట్ రాజనాల గారు లేకపోతే నాగభూషణం గారు వాళ్ళు మాట్లాడే తీరుతో అట్లా సో వెన్ యువర్ జనరేషన్ కేమ్ అప్ ద హోల్ ఒపీనియన్ ఆర్ పీపుల్ పర్సెప్షన్ అబౌట్ నెగిటివ్ రోల్స్ ఆర్ డిఫరెంట్ యువర్ అండ్ ఆమ్ ఆద్మీ ఇన్ దర్ ఫ్యామిలీ విత్ ఎ నెగటివ్ షేడ్ ఆర్ దే విల్ లుక్ అట్ ద హీరోకి ఆపోజిట్గా అంటే అట్లాగే ఫిజిక్ ఉండాలి అలాగే ఈక్వల్ అండ్ పవర్ఫుల్ ఉండాలి సో what do you do to keep up to that image so first uh, when i entered industry i didn't know about all this like you know maintaining physique you know maintaining health properly తర్వాత నేను అంటే చేసే కొద్దీ నాకు తెలిసింది లైక్ ఫస్ట్ నేను బియర్డ్ లాడ్ ఆఫ్ ఫ్యాట్ ఐ ఐ వాస్ హవింగ్ ఫ్యాట్ బట్ people thought that okay he's fat but i was i wasn't fit at all కొన్ని రోజులు తర్వాత ఐ గాట్ ఇంటో దిస్ ఫిట్‌నెస్ థింగ్ వన్ డే ఐ వాస్ లైక్ జిమింగ్ అండ్ స్టమక్లో ఇంత ఫ్యాట్ ఉండే ఐ వాస్ వాచింగ్ ఇట్ వాట్ వాట్ ఆర్ యు డూ వాట్ ఈస్ దిస్ అని ఒక యాక్టర్ అసలు అని ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది నాకు ఫస్ట్ ఏంటి ఇది అని దెన్ ఐ హైడ్ ట్రైనర్ ఇమ్మీడియట్లీ ఐ స్టార్ట్ ఇట్ అండ్ నా ఐమ్ ఫిట్ నా ఫిట్ ఐ నో ఐ నో యు రియలీ సో దీంట్లో కూడా ఎవరికి వాళ్ళు మేము చేసేస్తుంటే చాలే అనుకోవాలా లేక ప్రాపర్గా మనం ఎక్సర్సైజ్ ఎందుకంటే ఈచ్ మసిల్ హ్యాస్ ఇట్స్ వే ఆఫ్ కంట్రాక్షన్ సో కరెక్ట్గా మనం చేయాల్సిన విధంగా ఆ మసిల్కి ఆ ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు రోజుల్లో ఏం చేస్తున్నారు మనకి ఫిట్ అనిపించాలి అనేసి దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అండ్ ద ప్రోటీన్స్ ద వే దే హ్యావ్ టు డూ వితౌట్ ఈవెన్ కన్సర్న్ అబౌట్ దేర్ ఆర్గన్స్ అండ్ దేర్ హెల్త్ దెన్ వాట్ ఈస్ ద అవుట్కమ్ సో I did it without steroids. Mm. That, that that was like that was like uh, my uh, true thing. Uh, my trainer. I told my trainer, "See, brother, I want to make a six-pack body, but right. but without steroids." Yes. Many people they hide it. I know. I don't know yeah. why. Yeah. If you're taking it, okay, you have I to use it, and an okay, not not okay, not okay. I, I know, I know, I know. So I tried with normal food. బట్ ఐ యూస్ టు టేక్ ప్రోటీన్ సప్లిమెంట్ దట్స్ గుడ్ బికాజ్ ఐ కాంట్ ఈట్ సో మచ్ ఆఫ్ ప్రోటీన్ త్రూ ఫుడ్ ఐ ఎయిట్ ఎగ్స్ చికెన్ ఫిష్ ఎవ్రీథింగ్ బట్ ఫర్ సప్లిమెంట్ థింగ్ ఎక్స్ట్రా ప్రోటీన్ ఐ గా ద సప్లిమెంట్ థింగ్ సో ఇట్ అ అార్డ్ ఆఫ్ హార్డ్ వర్క్ బేసికలీ అంటే ఎవరిది వాళ్ళు చే చేసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాటమీ అనేది ట్రైనర్ తెలుస్తుంది ఏ వర్కౌట్ ఎలా చేస్తే ఏ మజిల్ మీద కరెక్ట్గా పడుతుంది ఏ షేప్ ఎలా రావాలి అంటే ఏ వర్కౌట్ చేయాలి సో ట్రైనర్స్ నో ఎవ్రీథింగ్ యూనో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఒక ఎంకరేజ్మెంట్ కావాలి వర్కౌట్ చేసేటప్పుడు ఇంకా చెయ్యి కమాన్ 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 దానికి ఎవరైనా పక్కన ఉంటే మనం ఇంకా ఎక్కువ చేస్తాం బూస్టింగ్ ఉంటే సో అలా డెఫినెట్గా మనం అయితే చేసుకోలేము సపరేట్గా ఎస్ సమ్ సమ్ పీపుల్ లైక్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఏదైనా బుక్స్ చదివి అయినా కొంచెం ఉండిపోతుంది బట్ బెటర్ టు ట్రైన్ హాయర్ ట్రైనర్ ఇప్పుడు ఈ షెడ్యూల్ ఇప్పుడు షూటింగ్ నడుస్తుంటుంది అప్పుడు ఇట్లా చేయలేరు సో హౌ మెయింటైన్ యువర్ ద షెడ్యూల్ ఇన్ దట్ దట్స్ టఫెస్ట్ పార్ట్ ఐ ఫేస్ యాక్చువల్లీ ఇప్పుడు నెక్స్ట్ ఐ టు ఫర్ టు తమిళనాడు బట్ ఐ రీస్ ఐ స్టార్టెడ్ రిసెర్చింగ్ లైక్ వాట్ జిమ్స్ ఆర్ దేర్ ఇన్ ఏరియా ఫస్ట్ సో యా సో వాట్ డైట్ ఐ కెన్ ఫాలో what exercises I can do. Mm -hmm. So I'll carry some, you know, fitness small like you know jumping ropes and you know mm -hmm. cables. Mm -hmm. Yeah, chin I a hotel chase coach problem. So I just want to burn the calories, extra calories, whatever uh, I eat per day. So that I can maintain. Then I can I can I can come back to Hyderabad and then I can be normal again. So the maintenance process should be there wherever you go. సి ఇప్పుడు మనం చాలామంది యాక్టర్ యాక్ట్రెసెస్ చూసాం ఆ రోల్ డిమాండెడ్ ఇట్ అనేసి దే పుట్ ఆన్ లాట్స్ ఆఫ్ వెయిట్ ఫర్ దాట్ పర్టికులర్ రోల్ అట్లాంటివన్నీ అంటే వాళ్ళ మీద నెగటివ్ ఎఫెక్ట్ కూడా పడుతుంది దాంతో సడన్గా తర్వాత తగ్గిపోతామనే దీంట్లో వాళ్ళు వెళ్తారు అవ్వదు సో అలాంటప్పుడు అలా మీకు ఎవరైనా చెప్పారా ఫర్ దిస్ రోల్ యూ హ్యావ్ టు డూ దిస్ వే ఆర్ ఇంకా సన్నగా సన్నగైపోవాలి లేకపోతే ఇంకా అయిపోవాలి దెన్ డీడ్ యూ డూ వై నో నాకైతే ఇంకా రాలేదు అలాంటివి ఎస్ బట్ ఇది ఇది నేను ట్రాన్స్ఫామ్ చేసుకుంది నా కోసం లైక్ యునో ఐ హ్యావ్ టు బి ఫిట్ నేను చేసే రోల్స్కి ఏదైనా సరే ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది ఈ మధ్య ప్రతి యాక్టర్ ఎవ్రీ యాక్టర్ ఈస్ డూయింగ్ దిస్ సో దానికోసం చేస్తాను నాకైతే ఇప్పుడు రాలేదు బట్ యా అంటే డిమాండ్ చేస్తుంది అంటే చేయాల్సిందే తప్పదు ఈవెన్ ఆమిర్ ఖాన్ డేట్ దాట్ ఎవ్రీబడి ఫర్ గజ్ని కావచ్చు మన దీనికోసం దంగల్ కోసం కావచ్చు ఫ్యాట్ ల లూజింగ్ దట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ బట్ ఎవ్రీబడి థింగ్స్ దట్ దే క్యాన్ డూ ఇట్ అది కష్టం అవుతుంది అది అర్థం చేసుకుని త్యాగం చేయడానికి రెడీ అయితేనే బట్ ఐ నో ఆఫ్ మెనీ ఇప్పుడు ఇంకొకటి యాక్ట్రెస్కి ఎలా ఉంటుందంటే దే విల్ ఆల్వేస్ నేను చాలా మందిని అడుగుతాను దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ థింగ్ పీపుల్ హూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దర్ రోల్ సో ఇట్ మేక్స్ ద ఎఫెక్ట్ ఆన్ దర్ సైకి అంటే వాళ్ళ రోల్లోకి ఎలా వెళ్ళిపోతారంటే దాని దాని ఆ రోల్ ఇమోషన్స్ వాళ్ళ మీద ఎఫెక్ట్ చేయడం మొదలెడుతుంది అలా కాకుండా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్

ఎప్పుడైనా సరే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కామెడియన్స్గా వచ్చి హీరోగా అయిన వాళ్ళు ఎలా వచ్చిన వాళ్ళు అలా ఉంటాయి కానీ దట్ విల్ బి షార్ట్ ఐ మీన్ యూ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్ ఇన్ థింకింగ్ అవుట్ యు వాంట్ ఇప్పుడు ఆర్యా లాగా నెగటివ్ మోహన్ బాబు గారి లాగా నెగటివ్ రోల్స్ వచ్చి హీరో అయిన వాళ్ళు ఉంటారు సో వాట్ ఈస్ యుర్ టేక్ ఆన్ ఇట్ బికాస్ దెర్ ఆర్ టూ వేస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్ ఎస్ యు మైట్ గెట్ ఎ ఫస్ట్ హిట్ దెన్ యూ మైట్ బికమ్ ఎ హీరో యూ మైట్ నాట్ నెవర్ కమ్ అప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ many of them said, like, when i transformed myself, they started saying, like, you know, why, why don't you do the lead roles and all? i said, i, I don't hate doing lead roles or no, but I, do, I want to become a good actor, not like it's a lead role or it's a villain, whatever it is, but it's, it should be a good role, you know. naaku, naatmaki, shanti and pinchachar, like a character, so that i'll feel good. so, hero, hero, yeah, ఇట్స్ ద టఫెస్ట్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు ఒక హిట్ ఇమీడియట్గా రావచ్చు క్యారీ అండ్ యూ హ్యావ్ టు క్యారీ ద హోల్ బర్డన్ ఆఫ్ ద ఫిల్మ్ ట్రూ సో అండ్ అంటే ఒక హిట్ రావచ్చు మళ్ళీ ఫ్లాప్ రావచ్చు మళ్ళీ ఫ్లాప్ రావచ్చు మళ్ళీ ఫ్లాప్ రావచ్చు వీ కాంట్ సే దట్ సో ఐ డోంట్ నో నాకు రిస్క్ తీసుకోవడం ఇష్ట ఇష్టం లేదని కాదు బట్ ఎందుకో నేను ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మోర్ మోర్ అండ్ మోర్ హీరో చేస్తే అదే ఫస్ట్ ఎక్కువ రోజులు టైం ఇదే లోపు నేను ఒక నాలుగైదు క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ క్యారెక్టర్ చేయొచ్చు అండ్ ఈస్ టు లుక్ ఎట్ ఎవ్రీంగ్ ఆల్సో దట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ టైం అంటే జనాలు వచ్చే వాళ్ళకి అందరూ హీరో అయిపోయాలని వచ్చేసి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా రోల్ చేసినప్పుడు వాళ్ళు దాంతో కూడా నెగటివ్ గా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు అండ్ శ్రీహరి గారు వచ్చి వెళ్ళిపోయారు ఆయన ప్లేస్ ఇంకా ఖాళీగా ఉంది ఎవరు ఫిల్ చేయలేదు ఇప్పటివరకు సో డి యుంక్ యూడ్ లైక్ యూ వుడ్ డీ ఐడో టు Yeah. and you do negative roles you do and you will have a friend role i mean exactly i see the graph little going like that so many many of them said me this okay. actually place try no because that's a huge deficit people really see that you know and he was like a father he was like a brother he was like anything and he would really do justice adi andikani. i think that day should come that uh, you would be able to think

a show like uh, directors ki platform ah right i understand reality show where people can really yeah. do that and show, it's right show uh. yeah, it's a show uh. on tv so they have judges like uh, pandra sir and uh, other two directors so atanu nanna kadu a short film yeah and he really liked uh, my performance and he offered, offered me the first film in tamil like vishal's uh, kadakali mm. so that was a small role but

I mean I know your Insta page everything and you do get a lot of fan following and everything so how does how is it taken a pinch of salt and I know that how you met is on the films so we want to listen to your personal story too a personal so yeah I, I met yeah, her she's a, no she's a fashion designer fashion she was design fashion designer, designer. Uh, in the same production yes. we, like she was working for other movie and I was working for the other movie in the same production so we met there and, it happened. <laughs> <laughs> there was no resistance from the families. no, not at all. that's the no, wonderful thing, you know. and, uh, you know, ever-smiling ever, ever smiling face of uh, her. so, i mean, that's what something, which is very nice about it. so how does if any mad followers are mad following, nothing like that as of now, luckily. Mm, not much. like she knows everything. she knows everything because she also worked in the films. Yeah. So she understands you know wherever i go if someone asks for a selfie and first she used to you know walk away move away now no, she now she, she would stay and uh, you know ask her phone. phone and you uh, know she seat. would take the pics <laughs> so Eddie when you go to a movie and all there are so many small small things which happen you know in a movie in a set and you laugh that's a life morning to evening you actually live your life in the sets and that few months when you work so who actually is your real friend in that you do you have any good friends and what are the moments you spend there any 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 things which happen snippets like every film there are a lot of a lot of things but you know tell me few so that you <laughs> know we can laugh it out and thing and it happens and then you say oh my god we uh, did the weirdest thing today no 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 don't don't like you know alanti naku laugh laugh chese anta scenes nak levu i'm a villain Something and i don't you know, normally know. Norm on the sets not in the movie scene even even on sets i don't like you know talk much uh, <laughs> you know, know. <laughs> even ఈవెన్ హరిశంకర్ సార్ ఇట్ వాస్ డ్యూరింగ్ గద్దెలకొండ గణేష్ ఐ ఆల్వేస్ యూస్ టు సిట్ లైక్ బిసైడ్ ఏం వెన్ మై షార్ట్ ఇస్ తను చెప్తున్నారు వరుణ్కి లైక్ మనోడు ఎంత సైలెంట్గా ఉంటాడు ఇక్కడ ఏం మాట్లాడు ఇలా టిక్కొసి ఉంటాడు కెమెరాకి కెమెరా వెళ్తే ఇలా వచ్చేస్తుంది అలాంటివి చాలా జరిగినాయి సో నాతో ఏదో పెద్ద ఫన్ చేయాలని ఎవరికి అనిపించదు లేకపోతే నేను అలా ఉన్నానో నాకు తెలియదు సో ఐ స్టే కామ్ నార్మలీ కామ్ ఉన్నా కూడా ఫన్ థింగ్ ఐ లవ్ అబౌట్ యూస్ నెవర్ సే నో

ఫెయిల్ అయ్యా కావాలని ఎందుకు అంటే ఇక్కడ అవ్వకపోతే కొంచెం ఏదన్నా ఇది వస్తే మళ్ళీ అటు వెళ్ళిపోతానేమో అక్కడ జాబ్ ఉంది కదా ఎందుకు అవసరమా అని ఆ థాట్ వస్తుందేమో అని చెప్పి దాన్ని ఫెయిల్ చేసి ఐ జస్ట్ జంప్డ్ అంతే సో యుట్ క్లియర్ సో డి ఫార్మల్ యాక్టింగ్ స్కూల్ థింగ్ ఆర్ నో సో ఇట్ వాస్ ఇన్నర్ ఎంట్ ముందు చాలా లేట్ తెలిసింది చాలు నాకు వచ్చింది చాలుచురల్ ఇన్స్టింగ్స్ వెళ్ళిపోకూడదు అని అంతేనా ఎవ్రీబడి వాస్ లైకింగ్ మై సో ఐ థాట్ లైక్ నేను చాలా ట్రై చేశాను పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్దామని బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఐ కుడెంట్ డూ దాట్ సో ఇంకా మనం న్యాచురల్ ట్రై చేద్దాం అప్పటికే చాలా డబ్బులు పెట్టారు మా పేరెంట్స్ ఇప్పుడు నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్తాను అంటే దిస్ రీజన్ ఐ క్వశ్చన్ చాలా మంది ఉంటారు అవుట్ హూ వాంటూ బట్ పీపుల్ ఏం చెప్తారంటే నువ్వు ఇలా యాక్టింగ్ దానికి వెళ్తేనే యూ విల్ నో పీపుల్ యూ విల్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ పీపుల్ అప్పుడే నీకు నీకు రోల్స్ వస్తాయి అప్పుడు దాంతో కూడా వాళ్ళు చాలామంది ఆలోచించే వాళ్ళు ఉన్నారు సో అవసరం తప్పనిసరిగా వెళ్ళి అక్కడే నేర్చుకోవాలనే రూల్ అని ఉండదు అంతే కదా లేదు మ్యామ్ అండ్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు నేను ఐ డోంట్ నో ఐ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ గుడ్ ఇఫ్ యూ థింక్ గుడ్ దట్ ఐఎమ్ డూయింగ్ దెన్ ఓకే ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ యూ ఫీల్ లైక్ మీ చుట్టుపక్కల ఉన్న జనాలు చెప్పేస్తారు మీరు ఏదైనా చేస్తున్నప్పుడు నువ్వు బాగా చేస్తున్నావా లేదా అన్నది ఆ రివ్యూస్ వల్ల మీకు తెలిసిపోతూ ఉంటుంది నీలో ఎంత ఉంది మ్యాటర్ ఎంత ఉంది అన్నది సో యూ కెన్ డైరెక్ట్లీ కమ్ ఇప్పుడైతే చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి అప్పుడు మా టైంలో ఏం లేవు అప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా టిక్ టాక్ ఇవన్నీ మంది ఇప్పుడు అలా హైర్ చేసుకుంటున్నారు లైక్ కొత్త యాక్టర్ ఎవరైనా కావాలి అనుకుంటే చిన్న చిన్న లో ఎవరైనా చూసి ఫేమస్ అయ్యి ఉండే వాళ్ళని ఇమీడియట్గా ఇంత రోజు చాలా అంటే మాఫియా ఎవరు రాంగ్ కానీ జూనియర్ ఆర్టిస్ట్ సంఘం కానీ ఇట్లా దాంట్లోంచి వెళ్తేనే మీకు రోల్స్ వస్తాయి లేకపోతే రావు అనేది చాలా ఉండేది ఫిల్మ్ కింగ్డమ్ చాలా ఉండేది మేడం నాకు చాలామంది చాలా చెప్పారు ఇప్పుడు అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి బట్ ఎవరిది వినొద్దు నువ్వు వచ్చి చూడు నీకేదనిపిస్తే అది చేయి నేను చాలా తిరిగాను కొంతమందిని పర్సనల్గా కలిసేవాళ్ళని ఎక్కువ సో ఆడిషన్స్ ఇచ్చాను సీ మీకు రియల్గా టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరు సంబడి విల్ లైక్ సంబడి విల్ లైక్ యూ అండ్ యూ ఐ యూ దెన్ యూ కెన్ కంటిన్యూ అక్కడ నుంచి మీ కాంటాక్ట్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ముందు టాలెంట్ ఆ టాలెంట్ నువ్వు ఉందనుకోవడం కాదు వేరే వాళ్ళు ఉందనుకోవాలి దట్ ఈస్ థింగ్ విచ్ ఇంపార్టెంట్ సో ఒక్కటి నీకు అది నిజంగా చేయాలనిపించాలి అండ్ నీలో టాలెంట్ ఉండాలి ఈ రెండు ఉంటే కనుక థర్డ్ థింగ్ ఇస్ పేషెన్స్ పేషెన్స్ రైట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేషెన్స్ ఈ ఫిల్మ్ కింగ్డమ్లో ఎస్పెషల్లీ దర్ ఆర్ టూ థింగ్స్ విచ్ ఇస్ నాట్ కన్సిస్టెంట్ ఒకటి మీకు వచ్చే మనీ కానీ ఏదన్నా కానీ సారీ ఐఎమ్ బీయింగ్ వెరీ ప్రాక్టికల్ బికాస్ మనకి ఇప్పుడు బయట వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది రావచ్చు ఒకటేసారి చాలా రెండు మూడు సంవత్సరాలు ఏ పని లేకుండా కూడా ఉండొచ్చు మళ్ళీ రావచ్చు సో ఐ వాంట్ టెల్ హౌ షుడ్ టువ్ దేర్ లైఫ్ అంటే ఒక మెగలోమేనియాలో ఉండకుండా వచ్చిన వాళ్ళు వచ్చే స్థాయి అని కూడా వచ్చేయకుండా ఎలాగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఇచ్చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాకు పర్సనల్గా ఐ బి వెరీ బిజీ ఫర్ టూ మంత్స్ వెరీ వెరీ బిజీ ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండడానికి ఉండదు ద నెక్స్ట్ టూ మంత్స్ ఎట్ హోమ్ ఐనో ఇట్ హ్యాపెన్స్ మూవీస్ అది అట్లా ఇట్ హ్యాపెన్స్ సో దే డోంట్ హ్యావ్ టు వరీ దే డోంట్ హ్యావ్ టు వరీ ఎందుకంటే తన వర్క్ వస్తుంది ఇక్కడ చేశావంటే డెఫినెట్గా నా అంటే కొంతమందికి అలా జరుగుతుంది కొంతమంది రెగ్యులర్గా షూట్స్ ఉంటాయి అలా ఉండకపోయినా పర్లేదు ఒక అదే నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ ఫీలింగ్ నీలో ఉంది కదా నీ ప్రీవియస్ అప్రిషియేషన్స్ అన్ని గుర్తు చేసుకో ఆ టైంలో వాట్ పీపుల్ టోల్డ్ యూ లైక్ హౌ ఫార్ యూల్ గో అని చెప్పి ఎవరో చెప్పుంటారు డెఫినెట్గా అవన్నీ గుర్తు తెచ్చుకుని మళ్ళీ పాజిటివిటీని

సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ వే అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం జనాలు ఎంత ఆశిస్తున్నారు దాని తగ్గట్టుగా మనం అడాప్ట్ అవ్వాల్సిన అవసరాన్ని బట్టి చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు కొత్త కొత్త డైరెక్టర్స్ ఆర్ కమింగ్ విత్ న్యూ న్యూ ఐడియాస్ విచ్ మైట్ వర్క్ విచ్ మైట్ నాట్ వర్క్ అండ్ వాళ్ళు మీకు చెప్పినప్పుడు ఒకేలాగా ఒకలాగా ఉండొచ్చు ఎన్ రంగప్పుడు వేరేలాగా ఉండొచ్చు ఒకప్పుడు ఒకప్పుడు పవర్ఫుల్ విలన్ రోల్ పవర్ఫుల్ యుల్ హ్యావ్ దట్ మచ్ అనొచ్చు చివరికి పోతే ఇట్ మైట్ బీ అ స్మాలర్ బికాస్ కట్ అయిపోతూ ఉంటాయి అలాగే పేర్లులో రాకపోవచ్చు ట్రైలర్స్లో రాకపోవచ్చు అలాంటప్పుడు హౌ యూ టేక్ ఇట్ అండ్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ గుడ్ నో నెవర్ హ్యాపీ నాకు అలాగ ఎప్పుడు జరగలేదు నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను కొత్త డైరెక్షన్ నేను అప్రోచ్ అవడం మొదలు ఎందుకంటే కొత్త టాలెంట్ యూనో దే కెన్ రైట్ సమ్ డిఫరెంట్ స్టోరీస్ సమ్ న్యూ క్యారెక్టర్స్ నేను ఇప్పటివరకు చేసింది అన్ని విలన్స్ 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 ఒకటే టైప్ ఆఫ్ యాక్టింగ్ చేసి చేసి బోర్ కొట్టి అందుకే నేను లుక్ మార్చుకున్నాను నాది నేను యూనో సో దట్ ఐ కెన్ యూనో గ్రాఫ్ సమ్ డిఫరెంట్ డిఫరెంట్ న్యూ రోల్స్ సో నేనే ఇప్పుడు అప్రోచ్ అవుతున్నాను వాళ్ళని ఇప్పుడు న్యూ యంగ్ జనరేషన్స్ని బ్రో నేనున్నాను నా లుక్ ఇలా చేంజ్ చేశాను ఐ కెన్ స్టిల్ చేంజ్ అకార్డింగ్ టు యువర్ నీడ్ అది యా సో దాట్స్ వాట్ ఇట్ హౌ ఇట్ వర్క్స్ ఐ నో ఐ అండర్స్టాండ్ బట్ ఈ ఆరోగెన్స్ ఎప్పుడు వస్తుందో ఏ ప్రొఫెషన్లో అయినా ఐ థింక్ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద డౌన్ ఫాల్ ఫర్ ఎనీ బడీ సో ఐ ఐ హోప్ ద ప్రజెంట్ జనరేషన్ హూ ఎవర్ వాన్స్ టు కమింగ్ టు ద ఫిల్మ్ నేను రిచ్ అయిపోతా ఫేమస్ అయిపోతాను చిరంజీవి గారిలో అయిపోతాను అని కాకుండా నేను ఏం చేసినా కూడా నన్ను నేను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ హెల్దీగా ఉంచుకుంటూ ఐ ద వే ఐ యామ్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు డౌన్ టు అర్త్ అండ్ మోర్ డిసిప్లిన్ టైమ్ ఈ టైంకి ప్రొఫెషనలిజం ఈ టైంకి రమ్మన్నారంటే ఖచ్చితంగా లొకేషన్లో ఆ టైంకి రెడీగా ఉండాలి ఎందుకంటే దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇఫ్ యు ఆర్ లేట్ ఇట్ విల్ బి అ వేస్ట్ ఆఫ్ మనీ యా ఎవ్రీథింగ్ ఇప్పుడు ద సేమ్ పీపుల్ మేము అన్న ఒక ఆల్రెడీ చెప్పే విషయత్రు దట్ ఊరు వెళ్ వెళ్ళకుండా ఆగాను ఎందుకంటే ఊరు వెళ్తే వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు అని అని వాళ్ళు సేమ్ పీపుల్ ఇప్పుడు విఆర్ రిలేటెడ్ టు శత్రు శత్రు మా అబ్బాయి అన్నప్పుడు వాట్ ఈస్ ద ఫీలింగ్ అండ్ హౌ డు యూ డూక్ ఇట్ అండ్ వెన్ యూ గో బ్యాక్ టు రాజమండ్రి సైడ్ నేను అంటే నేను ఎప్పుడు దాన్ని అంత స్ట్రాంగ్గా తీసుకోలేదు దీన్ని అంత స్ట్రాంగ్గా నేను ఎప్పుడు నేను ఎప్పుడు లైఫ్ని చాలా ఈజీగా ఈజీగా గోయింగ్ అనమాట అప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు ఎలాగ అంటున్నారు అది తెలుసు మనకి లేనప్పుడు ఒకటి అంటారు ఉన్నప్పుడు ఒకటి అంటారు సో అది నేను ఎప్పుడు ఫిక్స్ అయిపోయి ఉన్నాను బట్ ఇట్ బి ప్రౌడ్ మూమెంట్ ఫర్ యువర్ పేరెంట్స్ కదా మదర్ ఎస్పెషలీ కదా అది చాలా చుట్టాలలో అనేది ఇట్ మేక్స్ ఫర్ ద పేరెంట్స్ సో

స్టిల్ థింగ్ దమ్ ఫ్రమ్ర్ వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళు ఎంత అంటే మా ఊర్లో మా ఊర్లో తెలుసు అంటే నేను బాహుబలిలో చిన్న క్యారెక్టర్ చేశాను అది ట్రిమ్ అయిపోయింది బేసిక్గా నేను అది ట్రిమ్ అయిపోయింది బేసిక్ ఇంకా చాలా పెద్ద రోల్ అండి అది ఐ వాజ్ అప్సెట్ ఫర్ వన్ వీక్ ఐ డి కమ్అట్ ఐ నో ఐ అండర్స్టాండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ బికాస్ ద లెంత్ అట్లా వెళ్ళిపోతుంది అంటే దే హ్యావ్ టు కట్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్ చిన్న రోల్కి కూడా బాహుబలిలో ఒరిస్సా నుంచి మా ఊరత్ని చేశాడని చెప్పి ఓ రిపోర్టర్స్ మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీ ఇంటర్వ్యూస్ తీసుకుని వెళ్ళిపోయారు బికాస్ ఆఫ్ ఇంటర్నేషనల్లీ ఫేమస్ మూవీ కదా సో ఐ ఆల్వేస్ టెల్ వన్ థింగ్ యూ నో డూ యూ వాంట్ టు బీ అ బిగ్ ఫిష్ ఇన్ ఎ స్మాల్ పాండ్

వాట్ నెక్స్ట్ ఇప్పుడు శంకర్ గారు చేసేవాళ్ళు ఇప్పుడు రాజమౌళి గారు చేస్తున్నారు అలాంటివి కాకుండా ఒక పక్క నుంచి అలాంటివి వస్తున్నాయి ఒక పక్క నుంచి మనకి స్మాల్ స్మాల్ ఇది వాట్ యూ థింక్ విల్ బి ద ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ హౌ పీపుల్ వుడ్ బి లుకింగ్ ఎస్పెషలీ విత్ కరోనా టైమ్స్ ఇవి తగ్గినప్పుడు ఎక్కువ పెట్టడానికి భయపడుతున్న రోజుల్లో లేదు అంటే ఐ డోంట్ సో మ్యామ్ ఇది ఇది చాలా టెంపరీ చాలా టెంపరీ ఇది అంటే ఈ కండిషన్లో మనం ఉన్నాం కాబట్టి మనకి మేబీ భయం వేస్తుంది జనాలు కూడా బట్ అందరూ అలా అనుకుంటారని చాలామంది నాకు తెలిసిన చాలామంది ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతాయా ఎప్పుడు అని ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ కరోనా స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నారు అమ్మో ఇప్పుడు ఓకే అలాగ అయిపోయింది అంటే ఎక్కువ సింప్టమాటిక్ లేకపోయినా పెద్ద సీరియస్నెస్ లేకపోయినా వాళ్ళకి కొంచెం అంటే ఓకే పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది సో అంత ప్రాబ్లం ఉంటుంది అవును అవును సో అంత ప్రాబ్లం అయితే ఉండదు అనిపిస్తుంది నాకు ఎంత బడ్జెట్ అయినా డెఫినెట్గా మెయిన్ స్క్రీన్ మెయిన్ స్క్రీన్ అంతే అది మాత్రం ఎప్పుడు ఉండేది ఎందుకంటే అదే బిగ్ ఫిల్మ్ ఫీలింగే రాదు సో ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్ వెన్ బిగ్ బడ్జెట్ మెగా బడ్జెట్ మూవీస్ ఆల్సో ఆర్ గోయింగ్ టు కమ్ రైట్ దట్ ఈస్ వాట్ వీఆర్ యాక్చువలీ వెయిటింగ్ ఫర్ యునో సో వెన్ యూ సెడ్ ఇప్పుడు అయిన ఉంది యువర్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏంటి అంటే ఫ్యామిలీ దెన్ యూ వాంట్ హ్యావ్ యాక్చువల్లీ నెక్స్ట్ గో ఇన్ దాట్ వే అండ్ ఆఫ్టర్ ఆల్ దట్ ఆఫ్టర్ యువర్

నేను యాక్టింగ్ కూడా నేను యాక్టింగ్ కూడా అలాగే స్టార్ట్ చేశాను నన్ను లైఫ్ ఎలా తీసుకెళ్తే అంతే అది నన్ను విలన్ చేస్తుందా హీరోయిన్ చేస్తుందా యాక్టర్ చేస్తుందా లేకపోతే చిన్న యాక్టర్ చేస్తుందా నో ప్రాబ్లం నేను యాక్టర్ ఉండాలంటే ఐ ఫీల్ దట్ యూ బిన్ లక్కీ దట్ యూఆర్ యంగర్ ఏజ్ ఓన్లీ గాడ్ ద రికాగ్నిషన్ యూనో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇదాకే వచ్చి నలభై ఏళ్ళ తర్వాత గుర్తింపు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా దట్ ఈస్ ఐ థింక్ యూ షుడ్ రియలీ థ్యాంక్ యూ స్టార్స్ బట్ ఈస్ దెర్ ఎనీథింగ్ వెర్ యూ థింక్ ఐ రిగ్రెట్ డూయింగ్ దిస్ అండ్ వై

దట్ ఈస్ వన్ మెయిన్ మెయిన్ స్ట్రీమ్ విలన్ పాష్ విలన్ స్టైల్ అదే ఈ రోజు ఈ రోజుల్లో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విస్ దాట్ అవునా ఐ థింక్ హీల్ బీ నెక్స్ట్ ఐ విల్ బీ మెసేజింగ్ హిమ్ దట్ ఈస్ వెరీ వెరీ నైట్ సో ఎనీ గుడ్ థింగ్ అది చేసి నేను మంచి పని చేశాను అసలు అదే అంటే వద్దనుకున్ను ఎగ్రీ చేసి దెన్ హ్యాపీ ఫీల్ అయ్యే రోల్ ఎట్లాంటి చేద్దామా వద్దా చేద్దామా వద్దా అనుకుని చేసి తర్వాత ఐ గుడ్ యాక్చువల్లీ అలాంటి కండిషన్ నాకు ఇప్పుడు రాలే అంటే సార్ క్లియర్ వద్దకుంటే వద్దు అంతేనా సో అట్లీస్ట్ దాట్ ఈస్థింగ్ ఐ యువర్ వెరీ క్లియర్ చెప్పచ్చు ఇది మామూలు అంటే ఇక్కడ చెప్పకూడదు అంటే నేను నాకు నచ్చకపోతే ఏదో ఒక రీజన్ చెప్పి కొంచెం వేరే మూవీ డేట్స్ అంతే అదే దాట్ ఈస్ ఇంపార్టెంట్ ఎనీథింగ్ బికాస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అవుట్ ఆఫ్ నెసెసిటీ ఇప్పుడు యు ఆర్ ఇన్ అర్ ఎబుల్ టు సే దాట్ వాళ్ళు చేసేసి చేయాలి ఎందుకంటే ఫైనాన్షియల్ కోసం అన్నా సరే చేస్తారు కానీ ఇంకా తర్వాత రిగ్రెట్ చేయొచ్చు ఈవెన్ బిగినింగ్లో నేను కొంచెం అలాగే ఉండే సో ఐ థింక్ దట్ హెస్ బీన్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు కమ్ టు ఏ పొజిషన్ వేర్ యూ కెన్ బి సెలెక్టివ్ అని సో నేను చా ఒకళ్ళు జీరో టిపికల్గా మాట్లాడతారు ఇప్పుడు వచ్చే జనాలు ఎట్లా ఉంటుందంటే వీళ్ళని అంటే హా హా హ అలాంటి మెలోడ్రమాటిక్ డ్రామా నేర్చుకుని వస్తారు

ఇలాంటి యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అని అలా వస్తే బెటర్ మెథడ్ యాక్టింగా లైక్ ఏంటి అనేది సటిల్ యాక్టింగ్ అనేది అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది డిరెక్టర్స్ లైక్ ఒక్కొక్క డిరెక్టర్కి ఒక్కొక్కలా కావాల్సి వస్తుంది సో యూ కాంట్ బీ నో ఫిక్స్ ఫిక్స్ టు దాట్ సమ్ సమ్ స్టీరో టైప్ థింగ్ ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్కలా క్లాక్ కావాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు హరీష్ గారికి వేరేలా కావాలనుకుంటారు సుకుమార్ గారిని ఇంకోలా కావాలనుకుంటారు త్రివిక్రమ్ గారు ఇంకో యా సో ఆన్ లొకేషన్ జస్ట్ మీరు ఎంటీగా వెళ్ళిపోయి డైరెక్టర్ చెప్తే ఎలా చెప్తే అలా చేస్తే చాలు సో చాలా మంది యాక్టర్స్కి ఒక బ్యాడ్ ఇది ఉంది ఏంటంటే ప్రతి దాంట్లోనూ ఇంటర్ఫిర్ అవుతూ ఉంటారు ప్లస్ వాళ్ళ రోల్ ఉంచుకొని వేరే వాళ్ళ రోల్స్ని కట్ చేయడానికి లేదా వాళ్ళని తగ్గించడానికి వాళ్ళ స్క్రీన్లో వాళ్ళ ఫేసే ఎక్కువ కనిపించడం చేయాలనేసి దే దే విల్ విల్ అంటే డిఓపిస్తో వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి అనేసి అట్లాంటివన్నీ ఉంటాయి సో డి హ్యావ్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ సంథింగ్ లైక్ దాట్ ఒకవేళ అయినా నాకు తెలియదు ఐ నో బట్ జరిగినాయేమో నాకు తెలియదు బట్ ఆల్మోస్ట్ ఎందుకంటే నేను ఏ డైరెక్టర్స్తో చేసినా వాళ్ళు ది యూస్ టు లైక్ ఇంక్రీజ్ ద స్క్రీన్ టైం ఫర్ మీ ది యూస్ టు లైక్ మై పర్ఫార్మెన్స్ అండ్ అరే బా బాగా చేస్తున్నాడు కదా ఫస్ట్ నుంచి ఇలా చాలా జరిగినాయి నాకు బాగా చేస్తున్నాడు కదా ఇంకో రెండు డైలాగులు యాడ్ చేయడం ఇంకొక సీన్ పెంచడం ఇలా జరుగుతూ వచ్చాయి సో ఏమో తెలియదు ఐ పీపుల్ ఫీల్ మాట్లాడుకున్నట్టుగా దే డ్ బి రెడీ ఫర్ దెన్ దికాస్ దిస్ కాంపిటేషన్ రియల్ అండ్ ఇట్ ఈస్ క్రూయల్ దిస్ వరల్డ్ ఈ నాట్ గోయింగ్ టు బి వెరీ సాఫ్ట్ వర్డ్స్ యూ ఇంట్లో మనల్ని అందరూ ప్యాంపర్ చేస్తున్నారు అనేసి అందరూ మనల్ని ప్యాంపర్ చెయ్యరు అది మనం అర్థం చేసుకుని రియాలిటీని అర్థం చేసుకుని రావాలి అనేది నేను ఒకటి చెప్తాను శత్రు ఎప్పుడైనా సరే ఒకటే విషయాన్ని మనం మేము ఎ డాక్టర్ వింగ్ ఫ్రమ్ పేషెంట్స్ వ్యూ పేషెంట్స్ మదర్స్ వ్యూ పేరెంట్స్ వ్యూ ఇన్లాస్ వ్యూ అండ్ హస్బెండ్స్ వ్యూ సో వి హ్యావ్ ఫోర్ స్టోరీస్ ఫర్ ద సేమ్ స్టోరీ వాటిలోంచి నిజమేంటి అనేది మీరు చూస్తున్నంత కనుక మేము ఎక్కువ చూస్తాము అనేది మా ఇది దట్స్ వై ఐ కెన్ అండర్స్టాండ్ ద హ్యూమన్ సైకాలజీ వెరీ వెల్ అందుకని ఎక్కువ స్ట్రెస్ చేస్తోంది ఏంటంటే ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో సైకలాజికల్ హెల్త్ అంతే ఇంపార్టెంట్ ఇంకా స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ అస్పెషలీ మీ ఫీల్డ్లో ఎందుకంటే అన్సర్టెన్టీ అది ఎన్ని రోజులు నువ్వు నెంబర్ వన్గా ఉంటావో తెలీదు సడన్గా ఇంకొకళ్ళు వస్తారు సో ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది So now I'm going to take you to the next part of my show, where I'm going to ask you some personal, direct questions about what certain meanings have for you. Okay? It's like a rapid fire, but it's almost like that—only continuation. Yes. <laughs> yes. Take your time. That's fine. I, I, I'm, I'm scared of the rapid fire thing. It's not going to be very rapid anyway. We started off thinking that we'll do rapid, but. The way we get answers, we want more answers. Mm -hmm. And then rapid says, see, it's some straightforward, heart to heart, right? Yes. What does money mean to you? Money. Uh, yes, uh, I need it for living. Okay. That's it. That's it. Right. I, I, I am more attracted to fame thing. <laughs> oh, okay. Then to <laughs> oh, okay. Then we are coming to that next. So second, what does love mean to you? Everything. Mm. So money, no, is money is something. Thing. Love is everything. Yeah. Good. That's the way that, it is. That that you uh, know you should have. Everybody should have, That's which important. makes you a better person. That's a wonderful answer. You should be a better person. You learn from it. Knowledge. What does knowledge mean to you? Knowledge uh, is a part of my life. Mm. So you'll be eternal learner. Yes, I learn. You know, I update myself uh, every time. You know, whatever acting according to my career and all. ఏది కొత్తగా వచ్చినా ఐ స్టార్ట్ టు లర్న్ ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ కొత్త కొత్తగా చేస్తూ ఉంటారు సో ఈవెన్ ఐ లర్న్ ఫ్రమ్ ద అది గ్రాస్ చేసుకుంటూ ఉంటాను ఓకే వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా సో నెక్స్ట్ ఇలాగే ఉంటుంది ఇంకా మనం కూడా ఇలా చేయడానికి ట్రై చేయాలి సో అది దాట్స్ అ గుడ్ థింగ్ సో వట్ డూ యూ ఫీల్ యువర్ లైక్ యు లవ్ లవ్ మీ యా దే లవ్ యూ వాట్స్ యువర్ యూఎస్పీ my height okay my acting i think <laughs> my simplicity i feel your simplicity comes <laughs> first rather than the no, anything it's you know not my like words, i said uh -huh. no it's <laughs> not my words actually uh -huh is the usps are like you know what people around me <laughs> here tell but for me i think your simplicity is, the, is your usp you know you always say yes to what we say that is something you know <laughs> we can never say no Chhatru. so that's very important and uh, who's been your inspiration in this journey actors uh, first chiranjeev garu not necessary actors A anybody. it can be anybody in your life who has been inspiration for you చిరంజీవి గారు కమింగ్ నెగిటివ్ రోల్ రోల్ పాజిటివ్ ఫర్ గెట్ దట్స్ అంటే లైక్ నేను నుంచి హీరో అయిపోదా అని కాదు కానీ బట్ ఆయన ఎంతో కష్టపడి లైక్ మెగాస్టార్ అంటే ఆ హార్డ్ వర్క్ అసలు క్రేజీ ఇప్పటికీ ఆ స్టెప్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి అమితాబ్ బచ్చన్ రితిక్ రోషన్ బట్ అదర్వైస్ ఇన్ రియల్ లైఫ్ యూ నాట్ మచ్ ఓకే సో ఫీల్ దట్

One is rich, famous, and powerful. What do you want in your order? Famous, powerful, rich. Oh, okay. So, with the fame comes the power power to do everything, and then comes the rich. Don't you think you have money, then automatically, other two will come? No, never. Never. That won't happen. So, you want to be famous first as yes, a person who you are. <laughs> that is really nice. So, finally, actually, like I said, what has been, What is there any other dream you want to achieve in your life? ఇఫ్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ఓవర్ ఐ ఐ ఐ ఐ విల్ స్టిల్ డూ యూ వాంట్ వాంట్ టు యాక్టింగ్ స్కూల్ ప్రాబబ్లీ టెల్ సమ్థింగ్ నో ఆఫ్ ప్రస్తుతానికైతే ఒక మంచి యాక్టర్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ ఇప్పటికి నేను చాలా ఇంకా ఇంకా చేయాలి ఇంకా చాలా చేసేది ఉంది సో ఆ స్టేజ్కి వెళ్ళాక మేబీ ఐ మే థింక్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ప్రస్తుతానికైతే ఐమ్ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ యాక్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ you tell me what are the three points mean you want me to tell from him because i don't want to miss out in the last mm. one discipline one being on time I... so so you said niranjan jeevitan lo meeku evaru pedda you have taken Amitabh Bachchan and chiranjeevi garu and what all struggles okallu megastar ayyaru okallu they became powerful star and then again down and every time he comes down he comes back with a bang at this age of almost ప్లస్ సెవెంటీ అండ్ ఆల్ స్టిల్ హీస్ వర్క్ హా లేల్ వర్క్ అంతే కరోనా కోసం సాంగ్ వదిలిన అంతే కాన్సన్ట్రేషన్ తో ఇది సో మనం మాట్లాడేటప్పుడు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా ప్రతిదానికి మనం స్ట్రగుల్ అవుతాం ప్రతి యాక్టర్ స్ట్రగుల్ అయ్యి వస్తారు అన్నప్పుడు ఈ స్ట్రగుల్స్ వల్ల వాళ్ళు ఫైనర్ యాక్టర్స్ అవుతారా డజ ఇట్ మేక్ దెమ్ అ బెటర్ యాక్టర్ ఆర్ ఈ స్ట్రగుల్స్ మనం వేరే వాళ్ళ స్ట్రగుల్స్ చూసి మనం మన స్ట్రగుల్స్ ని తగ్గించుకోగలమా హౌ డూ యూ థింక్ దిస్ టూ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎస్ చిరంజీవి గారు స్ట్రగ్లింగ్ టైం అంటే అది అప్పట్లో ఇంత డెవలప్డ్ లేదు బేసిక్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసాయి యూనో ఎవ్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ సో నాకు నే నేను పర్టికులర్గా చిరంజీవి గారి స్ట్రగుల్స్ అవి తెలుసు నాకు దాన్ని నేను నిజంగానే మీరు ఎలా చెప్పారో ఎప్పుడు తగ్గించుకున్నాను నేను ఎందుకంటే నాకు తెలుసు అలా చేస్తే ఇలాగ అవ్వకూడదు ఇలా చేస్తే అది అవ్వదు సో కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి షార్ట్కట్స్ అంటే ఏదో మోసం ఇది కాదు సో ఏదో ఏదో మిస్ అవుతూ ఉంటుంది కొంతమందికి అంత స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేదు నేర్చుకోవచ్చు అది చెయ్యొచ్చు చాలామంది ఇప్పుడు అంత స్ట్రగుల్ పడి అంత పెద్ద యాక్టర్ అవ్వాల్సి ఉంది అని అలాగే ఉండదు అంటే జనరేషన్స్ మారిపోతున్నాయి కదా సో ఇంకా ఇంకా టైం పోయే కొద్దీ ఏమో ఇప్పుడు లైక్ చాలామంది వస్తున్నారు కొత్త వాళ్ళు అంత స్ట్రగుల్ చేయలే చేయాల్సిన అవసరం లేదు చాలా తగ్గిపోతుంది కట్ డౌన్ అవుతుంది సో నెమ్మదిగా ఆ టైం వస్తుందేమో ఐ థింక్ అండ్ సో డెఫినెట్లీ దిస్ స్ట్రగులింగ్ మనం ప్రతి ఒక్కళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత స్ట్రగుల్ ఉంటుంది కాబట్టి ముందే మీరు రావద్దు సినిమాల్లోకి అని ఆపాల్సినంత గొప్పగా ఏమీ ఇది లేదు

ఏవో సాధించాలని ఎన్నో డ్రీమ్స్తో మన ఫిల్మ్ కింగ్డమ్కి వచ్చినప్పుడు అది మనం ఎంతవరకు అది సాధించగలము మనకున్న డెడికేషన్ ఏంటి అండ్ డిసిప్లిన్ ఏంటి కన్సిస్టెంట్గా పర్సివరెంట్గా పేషెన్స్తో మనం అది చేస్తే నైసెస్ట్ బ్యాడ్ గాయగా వెరీ గుడ్ పర్ఫార్మెన్స్తో ముందుకెళ్ళి మనం నంబర్ వన్గా మన స్ట్రగుల్స్ తగ్గించుకుని వెళ్ళొచ్చు అని మన శత్రు మనతో సో ఇన్ కాన్వర్జేషన్ మనసులో మాట విత్ డాక్టర్ మంజుల అనగాని ఇన్ అవర్ డ్రాయింగ్ రూమ్ సో అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్ టైం లెట్ ఆస్క్ Lots of questions and find out the answers to them. See you.